హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ సుస్వాగతం స్వాగత సుమాంజలను తెలియజేస్తున్నాం ఈ మామా అనే కార్యక్రమానికి ఇది రికార్డెడ్ షో కాదు లైవ్ షో ఈ మధ్య మామా మహేష్ ఏంట్రా ఇది ఇది రిక ఏది రికార్డెడ్ ఏది లైవో ఏం అర్థం కావట్లేదు మాకు ఎందుకు కాదండి నాకు అర్థం కాదు ఇప్పుడు సమయం కరెక్ట్గా ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది కరెక్ట్ ఎప్పుడో సరే ఆరు గంటల నలభై ఒక్క నిమిషం అవుతుంది ఓకే ఇది ఇది రికార్డెడ్ షో మాత్రం కాదు ఇది లైవ్ షో చక్కగా మరి ఈరోజు మంగళవారం కాబట్టి బోర్డు అన్ని కబుర్లు చెప్పుకుందాం బోర్డు అన్ని ముచ్చట్లు చెప్పుకుందాం అలాగే మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం గోవర్ధన్ రెడ్డి గారు మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ ఫ్యామిలీ తరఫు నుండి అలాగే మా ఫ్యామిలీ తరఫు నుండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ అందరి తరపు నుండి గోవర్ధన్ రెడ్డి గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద అలాగే అలాగే లక్ష్మీ అండ్ భాస్కర్ గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు లక్ష్మీ అండ్ భాస్కర్ గారులకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పెళ్లి రోజులు మీరు చాలా చాలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లక్ష్మి అండ్ ఒకప్పుడు ఇంటి ముందు పెందరే పందిరేసి చక్కగా మన సాంప్రదాయ తగ్గట్టుగా మనం చేసుకునేవాళ్ళం అంటే పెళ్ళి అనేది ఐదు రోజుల తంతు అని చెప్పేసి కొందరు అంటారు మూడు రోజుల తంతు అని కొందరు అంటారు కానీ ఇప్పుడు ఏకంగా చాలా అంటే చాలా మార్పులు వచ్చేశాయి ఫస్ట్ ఓకే మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి పిలుస్తున్నారు సో ఒక గుడ్ స్టార్ట్ అనమాట మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి సో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా మెహందీ పెట్టుకోవడం ఓకే అది రోజు అయిపోతుంది దాని తర్వాత సంగీత్ ఏమున్నది ఉన్నది లో పోయే వరకు చక్కగా డ్రింక్స్ ఉంటాయి చక్కగా స్టార్టర్స్ ఉంటాయి చక్కగా డ్యాన్సులు ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత సంగీతం తర్వాత హల్దీ వేడుకలు చక్కగా హల్దీ అయిపోతుంది తర్వాత హల్దీ గ్రామ్స్ తినేస్తారు మనలో హల్దీ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ పెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ సో ఇలా హడావుడి హడావుడి జరుగుతుందనమాట అంతేందుకు ఇప్పుడు మన కొన్ని దళ హారిక ఉంది కదా నిహారిక నిహారిక పెళ్ళి కూడా ఇప్పుడు అక్కడెక్కడో రాజస్థాన్లో చేస్తున్నారట ఒక ప్యాలెస్లో చేస్తున్నారట దానికి చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీ అందరు కూడా అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్నారట సో వాళ్ళ కుటుంబ సభ్యులు చక్కగా డ్యాన్స్ చేయడము చక్కగా ఎంజాయ్ చేయడము సంగీత అంటే ఇంకా అది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చక్కగా ఎవరికి ఇష్టమైనటువంటి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి ఇష్టమైనటువంటి డ్రింక్స్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి ఇష్టమైనటువంటి డ్యాన్స్ చేయొచ్చు కొందరు కొందరు డ్యాన్స్ చేయడానికి బలసిగ్గు పడిపోతారు తెలుసా కానీ ఒక్కసారి వాళ్ళు డ్యాన్స్ చేసినంటే ఎవరి తరంగా ఆపడం వల్ల అలాగే ఇటు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి వాళ్ళు డ్యాన్స్ చేయడం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి డ్యాన్స్ చేయడం అమ్మాయి వాళ్ళ తరఫున అబ్బాయి వాళ్ళ తరఫున మీరా మేమా అన్నట్టుగా సంగీతంలో డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా కామన్గా జరిగిపోతున్నాయి అనమాట ఏది ఏమైనా కూడా చక్కగా క్వారంటైన్ చక్కగా వాళ్ళు ఏదో మాస్కులు పెట్టేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాము అటువంటిది ఏం జరగట్లేదు ఓకే అలాగే ఈ సంగీతాతి ఫంక్షన్ దగ్గర ఒక రకమైనటువంటి ఫాగ్ విడుదల చేస్తున్నారు ఒక పొగ పొగ వస్తుంటుంది ఆ పొగ హాలంతాగా కమ్ముకుంటుంది అందులో ఎవరైనా ఒక్క తొమ్ముది అనుకోండి కథం అయిపోయినట్టే మాస్కులు ఉన్నాయంటే మాస్కులు లేవు పెళ్ళిలో అయిన వాళ్ళు ఎంతమంది మాస్కులు పెట్టుకుంటున్నారు అంటే ఎవ్వరు కూడా పెట్టుకోవట్లేదు సో ఎందుకు ఇంత ధైర్యం ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది కరోనా మనం ఏం మనల్ని ఏం చేయలేదులే అనే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అంటే ఏమున్నదండి ఇంకొక రెండు మూడు రోజుల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుంది వ్యాక్సిన్ అందరు కూడా ఓకే చక్కగా వ్యాక్సిన్ వేసుకుంటారు భయపడే సమస్యే లేదు సో ఇప్పుడన్నా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్నప్పుడే మాస్క్ పెట్టేసుకుంటారు ఇంట్లో భార్య పెట్టుకోకుండా భర్త మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాడు సో అట్లా మాస్కులు చాలా అంటే చాలా తక్కువ చేశారు కానీ అలా కాదండి మనం ఇంత సీరియస్గా చెప్తున్నా ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది ఎవరో మన దగ్గరికి వచ్చేసారు మన ఆఫీస్కి వచ్చారు వచ్చిన తర్వాత మాస్కులు లేకుండా వచ్చారు నలుగురు అందులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ఏంటి మీరు మాస్కులు పెట్టుకోరా అని చెప్పేసి అన్న లేదండి కారులో ఉన్నాయి ఎట్లా చేయాలి వీళ్ళను అని చెప్పేసి నేనే మాస్క్ పెట్టేసుకురా తెలుసా ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి సో ఇట్టి పరిస్థితుల్లో మాస్క్లు మాత్రం డెఫినెట్గా ఉండాలి శానిటైజర్ కూడా దగ్గర పెట్టేసుకోండి ఏ పరిస్థితిలో తెలియదు నేను ఇక ఈ రెండు మూడు రోజుల్లో నేను సంగీత అటెండ్ కావాలి అలాగే మెహందీ ఫంక్షన్కి అటెండ్ కావాలి హల్దీ ఫంక్షన్కి అటెండ్ కావాలి ఎంగేజ్మెంట్కి అటెండ్ కావాలి సారీ రిసెప్షన్కి అటెండ్ కావాలి అరే నాకు అసలు అర్థం కాదు ఇప్పుడు నువ్వు మెహందీ ఫంక్షన్కి నువ్వు వెళ్ళడం అంత అవసరమా అంటే హల్దీ ఫంక్షన్ అంటే పసుపు కుంకుమతో పెట్టుకునేది నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా సరే నేను ఎక్కడికి వెళ్ళలేండి సంగీత్కైతే డెఫినెట్గా వెళ్తాను డెఫినెట్గా మ్యారేజ్కి అండ్ యూనో రిసెప్షన్కి డెఫినెట్గా వెళ్తాను అనమాట సో మరి చ అంటే ఎక్కడ చూసినా కూడా ఈ హైదరాబాద్ ఈ ప్రాంతంలో కానివ్వండి లేకుంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేకుంటే తెలంగాణలో కానివ్వండి ఎక్కడైనా కూడా మొత్తానికైతే పెళ్ళిళ్ళ ముహూర్తాలు చాలా ఉన్నాయి అలాగే హాల్స్ కూడా చాలా అంటే చాలా షార్టేజెస్ ఉన్నాయి చక్కగా తక్కువలో చిన్న చిన్నవి ఒకప్పుడు ఏమో చాలా పెద్ద హాల్స్ కావాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఒకప్పుడు నా బిడ్డపిల్లి మామూలుగా చేయనండి చాలా బ్రహ్మాండంగా చేసేస్తామండి పెద్ద ఫంక్షన్లు తీసేసుకుంటామని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫంక్షన్లు వాళ్ళకి కాల్ చేసి ఏమండి ఒక టూ హండ్రెడ్ సీటు ఫంక్షన్ ఉందా మీ దగ్గర అదేంటండి మామా మహేష్ గారు మీ మనసు పెద్దది మీ మీ మీరు భారీ ఆలోచనలు మీదంత ప్రేమ పెద్దది విశాలమైనటువంటి ప్రేమ మీరు రెండు వందల మందికి జరిపడే ఫంక్షన్లు అడుగుతున్నారేంటి సార్ అంటే పరిస్థితులు అటు వచ్చినాయి సార్ అందరు చిన్న ఫంక్షనల్ కావాలంటే ఎట్లా పోనీ ఎట్టి పరిస్థితుల్లో పోనీ ఇంటి ముందు చేద్దామంటే ఇంటి ముందు చేసే అవకాశం లేదు ఎందుకంటే అందరు ఇండ్లలోకి వచ్చారనుకో ఏమైపోతుంది ఎవరికి కరోనా ఉందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు పొరపాటున ఎవరైనా అందులో కాస్త దగ్గడం కానీ తుమ్మడం కానీ చేశారనుకో ఎంత విచిత్రంగా చూస్తున్నారు తెలుసా మొన్న నేను రీసెంట్గా ఎట్లా అన్నాను అంతే అప్పటివరకు ప్రేమగా నా పక్కన కలిసి మాట్లాడిన వాళ్ళందరూ మహేష్ గారు మీరు ఇప్పుడే వస్తారని వెళ్ళిపోయారు అండ్ అఫ్కోర్స్ వాళ్ళు పోవాలని నేను తగ్గింది ఓకే ఇంకా బోల్డని కబులు మనం చెప్పుకోవాలి సో ముందుగా గోవర్ధన్ గారికి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం ఈరోజు మంగళవారం కాబట్టి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మావనే కార్యక్రమం వింటున్నారు మనతో మాట్లాడడానికి ఎవరు అయి ఉంటుంది గెస్ట్ చేయండి ఎవరో హలో నమస్తే మహేష్ సార్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధా బాగున్నావా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ నేను చాలా చాలా బాగున్నాను బా ఒకసారి తల్ల రవీందర్ గారికి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి తల్లారి రవీందర్ గారికి సార్ తల్లారి కాదు తల్ల రవీందర్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పు తల్లా రవీందర్ గారికి గుడ్ మార్నింగ్ ఓకే మావ నేను ఇప్పుడు మావ అమెరికాలో ఉంటారు మావ నేను ఇద్దరం సడన్ గా మీ ఇంటికి వచ్చామనుకో ఏం చేస్తావు ఏం చేస్తాం సార్ ఫస్ట్ ఇన్వైట్ చేస్తాం సార్ ఓకే ఇంట్లో ఇన్వైట్ చేసి వాళ్ళ గుట్టు ఉంటాను ఆలో కూర్చొని సార్ అని చెప్పి ఫస్ట్ వెళ్ళి వాటర్ తీస్తాను ఓకే వాటర్ తాగిన తర్వాత ఒకవేళ ఆ టైంలో టిఫిన్ టిఫిన్ టైంలో వస్తే సార్ టిఫిన్ చేయండి సార్ అని అడుగుతాను మా ఇంట్లో ఆ టైంలో ఏ టిఫిన్ ఉంటే ఆ టిఫిన్ తెచ్చి ముందర పెడతాను సార్ తినడానికి ఓకే టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అల్లం టీ చేస్తాను సార్ ఇంకా అల్లం టీ తాగిన తర్వాత వాట్ ఈస్ సర్ప్రైజ్ సార్ అసలు నమ్మలేకపోతున్నాను అమ్మలేకపోతున్నాను మీరు ఎలా అసలు ఫస్ట్ నిన్ను అదే డైలాగ్ కడతాం ఫస్ట్ వచ్చిందని వాట్ ఈస్ సార్ నేను అసలు నమ్మలేదు మీరు వచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ కూర్చొని ఇన్వైట్ చేసి కూర్చొని ఇంకా

వెజ్ అయితే వెజి సార్ ఓకే సరే 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 ఆ ఫస్ట్ డే ఉన్నాము సెకండ్ డే కూడా మళ్ళీ ఇంట్లోనే ఉన్నాం ఆ ఉండండి డౌన్ ప్రాబ్లమ్ మీరు అంటే సెకండ్ డే ఏం చేస్తారు అని సెకండ్ డే ఏం చేస్తాం సార్ ఏ కామన్ ఇంట్లో మీకు ఏమైనా స్పెషల్ ఏమైనా స్వీట్ ఏమైనా స్వీట్ ఐటమ్ చేస్తాను సార్ ఓకే అంటే రవీంద్ర మామ జనరల్ గా ఆయన ఇండియాకి వస్తాడు కదా ఆయనకు రకరకాల ఆయనకు మ్యాంగో పికిల్ అంటే చాలా ఇష్టము అలాగే ఏదైనా ఆయిల్ తక్కువగా ఆయనకు ఈ చికెన్ కబాబ్స్ అవి అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ కబాబ్స్ చేస్తావా నాకు రాదు ఓకే మా అమ్మ దగ్గరే చేస్తాను నాకు రాదు నాన్ వెజ్నే ఓకే సరే నో ప్రాబ్లం థర్డ్ డే కూడా మీ ఇంట్లోనే ఉన్నాం అవునా థర్డ్ డే పిండి వంటలు ఏమైనా చేస్తారా పిండి వంట చేస్తాం సార్ మీకు ఇష్టమైన ఏమన్నా ఏమైనా గజ్జకాయలైన భక్షాలు

కాదు అంటే అంటే జనరల్గా ఇరవై ఐదు రోజులు అయింది మీరు వెళ్ళరా ఇంకా అని పద్ధతి ఏమన్నరాకూడదు సరే ఇరవై ఐదు రోజులు కాస్త మూడు నెలలు అయింది మీ ఇంట్లోనే ఉన్నాము మంచిగా తింటూ ఉన్నాము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము మూడు నెలలు అయింది మూడు నెలల తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చేసి మహేష్ గారు మూడు నెలలు అయింది కదా ఎప్పుడు వెళ్తారు అని చెప్పేసి మీరు అడగండి చూద్దాం సార్ ఓకే ఆరు నెలలు అయింది అంటే నువ్వు వెళ్ళిపోతావు మమ్మల్ని వద్దు అడలేక నువ్వు ఇంట్లో ఉండలేక ఇక మీ ఇద్దరే వండుకొని తీరండి నేను పోతా సరే ఆరు అయింది మేము ఇద్దరం మీ ఇంటికి వచ్చి ఇక నేనేమన్నా అంటే రవీంద్ర మామ ఇక ఆరు నెలలు అయింది కదా మామ మళ్ళీ మనం ఇంత తొందరగా వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారు కావచ్చు ఇంకొక ఆరు నెలలు మామ అంట నేను ఆఫ్ ఆఫ్కోర్స్ నేను ఏదంటే మామ కూడా అదే ఉందా మామ ఏమున్నది ఇంకో ఆరు నెలలు సరే ఆ ఏడు నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది డౌట్ వస్తుంది సార్ ఒక డౌట్ వస్తుంది అడుగుతాను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సార్ ఫేస్ టు ఫేస్ ఫస్ట్ ఎందుకంటే పక్కకో మాట కాదు అది డైరెక్ట్ వచ్చేసి మా అక్కడ కూర్చున్నాడు నేను అక్కడ ముందు ఉన్నాను సో వచ్చి అడుగును సార్ మీ అంటే ఒక మాట సార్ చెప్పు ముందుగా ఏ మాట కామాటే అనురాదా ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చేసి సెవెన్ డేస్ అయింది నిజంగా ఈ సెవెన్ డేస్లో నువ్వు ఎంత చక్కగా ఎంత ప్రేమగా వండి పెడుతున్నావు ఇవన్నీ వంటలు కూడా వినేసి మామ రవీందర్ మామ అరవై రవీందర్ మామ డెబ్బై ఐదు కిలోలే ఉంటాడు డెబ్బై డెబ్బై ఎనిమిదో ఈ మధ్య ఎనభైలో పడ్డట్టున్నాడు మామ ఇప్పుడు తొంభై అయ్యండు తొంభై అయ్యిండు నేను కూడా ఆఫ్ కోర్స్ ఎయిటీ నైన్ కేజెస్ ఉన్నాను మీ ఇంటికి వచ్చిన తర్వాత నైంటీ నైంటీ త్రీ అలా ఇది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు మమ్మల్ని సో చెప్పు నేను ఏమన్నాను ఫస్ట్ ఒకటే ఒక విషయం అడుగుతాను సార్ ఓకే ఓకే సార్ మీరు ఉండండి బట్ మీరు వచ్చారు అభిమానంగా వచ్చారు మీరు మాకు గెస్ట్ మిమ్మల్ని మర్యాదగా చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ నేను వెళ్ళు అని చెప్పాను సార్ ఏమన్నా ఇక్కడ అంటే మా రూట్ లో ఏమైనా మీకు ఏమైనా పని అవసరం పడిందా లేకపోతే మీరు అంటే ఒకసారి అనురాధ వాళ్ళ ఇంటికి చూద్దాం ఎట్లా ఉంది మర్యాద తెలుసుకోవడానికి వచ్చారా లేకపోతే ఎందుకు వచ్చారో తెలియదు నేను వెళ్ళు అని చెప్పాను సార్ మీ పని ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళండి అని చెప్తాను మేము ఇంకొక అంటే మహా అంటే ఇంకే వచ్చిన పని కూడా అయిపోయింది

అంటే ఈ సృష్టిలో అంటే ఇది ఇది ఎలా అంటే అనరాదా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే టెన్షన్సు విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ మనశ్శాంతి కరువు అయిపోయింది అక్కడ మా రవీందర్ మామ రోజు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవన్నీ చేసి ఆయన కూడా పాపం ఒక 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 మంచి ప్లజెంట్ ప్లేస్ ఒకటి కావాలి రిలీఫ్గా స్ట్రెస్ అంతా పోయి హాయిగా మామతో మా మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఆయన ఎస్పెషల్గా అమెరికా నుండి వచ్చాడు ఓకే ఓకే యా సో అందుకోసం మేము మాకు మాకు నచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు మేము ఈ నెలని కుమార్ ఉంది కదా వైజాగ్లో ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెల రోజులు ఉన్నాం ఆ నెల రోజుల్లో ఆమె ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు బాగానే చూసుకుంది తర్వాత ఇక మామూలుగా మామూలు చారు పెడుతుంది అన్నవు ఇది బాగాలేదని చెప్పేసి మళ్ళీ మేము ఏం చేసాము ఎవరింటికి వెళ్ళాము ఇక వేరే మన ఈ సుధా సుధా గారు ఉన్నారు కదా వైజాగ్ సుధా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఓకే వాళ్ళు రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు యాక్చువల్గా ఓకే అయితే నేనేమన్నాను రవీంద్ర రవీంద్రమావ తోటి రవీంద్రమావ మనము మనం అనురాధ చాలా బాగా చూసుకుంటుంది మామ మనల్ని ఆ అనురాధ ఒక్కతే మనల్ని బాగా అర్థం చేసుకునేది మనం ఇన్ని రోజులున్నా కూడా ఏమనదు చాలా మంచి మా మనస్తత్వం అమ్మాయిది అని చెప్పేసి అన్నాం అనమాట యాక్చువల్గా మీ మహబూబ్ నగర్కే వద్దామని వస్తున్నాం మేము మీ ఇంటికి రావాలని రావట్లేదు మహబూబ్ నగర్కి వస్తుంటే నేను అన్నాను అనురాధ వాళ్ళ ఇంట్లో మనకు చాలా సేఫ్ సైడ్ ఉంటుంది మా అమ్మ మంచిగా ఉంటుంది అండ్ మనము ఒక మంచి ఫ్రెండ్లీగా వెళ్ళిపోతున్న వాళ్ళ ఇంటికి ఇద్దరం ఫ్రెండ్స్ వచ్చామంటే ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పామన్నమాట ఓకే సంవత్సరం నరైంది మీ ఇంట్లో ఉండి మీకేమైనా ఇబ్బంది అవుతుందా ఆహా మాకేమి ఇబ్బంది కావట్లేదు సార్ కాకపోతే మీకేమైనా మర్యాదలు ఏమైనా మర్యాదలు ఏమైనా తక్కువగా ఉంటే చెప్పండి అని అడుగుతాను ఇంకేం అడిగను నేను అదే అన్నాను అమ్మాయి మర్యాదలు మరి చూసారు కదా మామంటే మామ ఏమైనా అంటే ఇంకో కార్నెళ్ళల్లో ఉంటే తెలుస్తాయి కదా అమ్మాయి మర్యాదలు ఇంకో కార్నెల్లు ఉందా మనం చెప్పేసి అంటున్నా టూ ఇయర్స్ అవుద్ది ఇంకో కార్నెల్లు ఉంటే మా మర్యాదలు అయితే ఇట్లా ఉంటాయి సార్ ఇంకా మీ అభిప్రాయము మీకేమన్నా మీకేమన్నా ఇక్కడ ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి ఇంకేమన్నా మీకు ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్ తినాలనిపిస్తే చెప్పండి అవి కూడా నేను చేసి పెడతాను మీరు రోజు వెజ్ నాన్ వెజ్ అన్ని పెడుతూనే ఉన్నారు మామ వెజిటేరియనే రవీందర్ మామ పాపం ఆయన కోసం వెజ్ పెడుతున్నారు నాకు నాన్ వెజ్ పెడుతూ ఉన్నారు బట్ చాలా ఆనందంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఓకే రెండు రెండు సంవత్సరాలు అయింది మీ ఇంట్లో ఉండి ఇంకొక సంవత్సరం ఉందండి సరేం కాదు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మేము ఇద్దరం మహబూబ్ నగర్ వెళ్తూ ఉంటే మాకు ఒక కోటి రూపాయలు దొరికాయి ఓకే అయితే మామొక ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు నేను ఒక ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ యాభై లక్షలు ఏం చేద్దామంటే ఈ ప్రపంచంలో ఎవరైతే హెజిటేట్ కాకుండా మనం ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా అన్ని రోజులు ఇప్పుడు ప్రేమ అనేది ఒక రోజుకో రెండు రోజులకో మూడు రోజులకో పది రోజులకో చేంజ్ కాదు బట్ మనం ఎన్ని సంవత్సరాలున్నా ఎన్ని రోజులు ఉన్నా కూడా ప్రేమ ఏమాత్రం తగ్గని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి యాభై లక్షలు ఇద్దాము అని చెప్పేసి అన్నాడనమాట ఓకే సో నేను మీ ఇంటికి వచ్చేసి రెండు సంవత్సరాలు అయింది మేము ఇద్దరము బట్ ఏమాత్రం ప్రేమ తగ్గలేదు మీది అందుకోసమే ఈ యాభై లక్షలు మీకు ఇద్దామని చెప్పేసి వచ్చేసాం తీసుకోమా చక్కగా యాభై లక్షలతోటి ఈ పెళ్లి కొడుకు ఒక ముప్పై లక్షలు కట్నం ఇవ్వండి ఒక పది లక్షలు పెట్టేసి ఒక ఆరు కొనివ్వండి ఇంకో పది లక్షలు బ్యాంక్ బాలెన్ వేసుకుని చక్కగా మీరు పెళ్లి చేసేసుకోండి సార్ యాభై లక్షలు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకోను ఎందుకంటే నేను అభిమానంతోనా మీరు వచ్చారు కాబట్టి మీరు మీరు అసలు మాకు గెస్ట్ గా రావడమే నాకు సంతోషం కలిగింది నేను అనుకోను డబ్బులు మాత్రం వద్దు సార్ అది అభిమా డబ్బుని అభిమానంతో కోల్చొద్దు కాబట్టి నేను అభిమానంతో ఉంటాను నాకు డబ్బులు అవసరం లేదు మీరే తీసుకోండి మీరు అభిమానంతో ఇస్తున్నారు ఓకే నాకు సంతోషం కలిగింది మీరు ఇవ్వకపోయినా నాకు ఇచ్చినట్టే నాకైతే డబ్బులు వద్దని చూపిస్తాను సార్ అంతే నువ్వు డబ్బులు తీసుకుంటావా లేదని చెప్పేసి ఊరికనే అంతే నేను చెప్పలే రవీందర్ మామ డబ్బులు ఏం తీసుకోలేట మామ అయితే అనురాధ గీయాల్సినటువంటి యాభై లక్షలు నేను తీసేసుకుంటు వెరీ గుడ్ అనురాధ సూపర్ మేము ఒక ఆడపడుచు కట్నం కింద మీకు యాభై లక్షలు ఆల్రెడీ బ్యాంకులో వేసేసాము మామ మళ్ళీ అర్జెంట్గా యూఎస్ వెళ్ళిపోవాలి ఎందుకంటే మేడం ఉన్నారు పిల్లలు ఉన్నారు

లేదు మామ ఇక్కడ అంతా దాని పరిస్థితి ఏమి పరిణామం లేవు ఇక్కడ ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బస్సులు అయితే తిప్పలేదు గవర్నమెంట్ బస్సులు అన్ని ఆపేశారు స్వచ్ఛందంగా నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేశారు బ్యాంకు ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు అందరూ సంఘీభావం తెలిపి వాళ్ళు డ్యూటీలకు రాలేదు అయితే ఈరోజు మిశ్రమంగా ఉంది మార్కెట్ మొత్తం కూడా పూర్తిగా లేదు కొంతమేర ఉంది ఓకే సో మొత్తరికైతే భారత్ బంద్ అలా అనమాట మీ దగ్గర తర్వాత నెల్లూరులో ఏమైంది మామా అన్ని ఆకస్మిక రోగాలు అవన్నీ వస్తున్నాయట కింద పడిపోతున్నారట ఎక్కడా అది వాటర్ ప్రాబ్లం అని నేను నాకు వాటర్లో లెడ్ కలిసింది సీసం కలిసింది అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి నిజమేనా కాదా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఓంప్రకాష్ గారు అడుగుదాము ఓంప్రకాష్ గారు మరి నెల్లూరులో ఏమైంది ఏంటి ఎందుకలా చేస్తున్నారు ఓంప్రకాష్ గారు నమస్తే సార్ మామాహేష్ గారు నమస్తే అండి శుభ సాయంత్రం ఎలా ఉన్నారు మామే చాలా బాగున్నాను మామ మీరు ఎన్ఆర్ఐ కరోనా వలన క్షేమంగా ఉన్నాం అదే చెప్పండి ప్రకృతి కరుణ వల్ల చాలా సంతోషంగా ఉన్నాం ప్రకృతి కరోనా వల్ల చాలా జాగ్రత్తగా ఉన్నాం అంతేనా నేర్పి అదే మన ఇక్కడ మన నెల్లూరులో చాలా మంది కింద పడిపోతున్నారు కదా ఎందుకు పడిపోతున్నారు ఏం జరిగింది వాటర్లో లెడ్ ఏదో కలిసింది అని చెప్పేసి అంటున్నారు మరి మరి వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారా ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఏలూరు మామా ఏలూరు మామా అయితే ఐదు వందల కేసులు నోటీస్ అయ్యేవి అందరినీ సిటీ స్కాన్ చేశారు అందరినీ కూడా బ్లడ్ శాంపుల్స్ అన్ని చెక్ చేశారు బట్ ఎందులో ఏమి అబ్నార్మల్స్ రాలేదు మామా ఇది యాక్చువల్గా ఆ దీన్ని ఒక వింత రోగం అని అది ఇది అని మీడియా చూపిస్తుంది తప్పితే వీలున్నంత వరకు ఇది వాటర్ కంటామినేటెడ్ ఒక డిసీజ్ అనవచ్చు లేదా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనవచ్చు లేదా ఓవర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అని కూడా అనొచ్చు సో ఇది కూడా సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ ను హీట్ చేసుకొని వాటర్ వెయిట్ చేసుకొని తాగాలి అని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేసిందట సో అందరు కూడా ఏలూరులో వాటర్ మరీ కాచి వడబూసుకొని తాగుతున్నారు సో ఈ టైంలో కాస్త జాగ్రత్తగా అలాగే పాల ప్యాకెట్లలో కూడా పాల ప్యాకెట్స్లో కూడా యూనో లెడ్ కలిసింది దానివల్ల కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి కూడా మొత్తం కైతే రీసెర్చ్ జరుగుతుంది వరల్డ్ హెచ్ఓ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా ఆ గ్రామానికి అక్కడెక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి ప్రాథమిక నిర్ధారణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు బట్ ఏం జరిగిందో తెలియదు మొత్తానికైతే చూస్తే చాలా ఇబ్బందికరంగా అనిపించింది చాలా బాధ అనిపించింది అనమాట చాలా బాధాకరంగా అనిపించేసింది వెరీ నైస్ మామ చాలా బాగుంది ఇప్పుడు ప్రకాష్ మామ కాజా నేను ఇద్దరం మీ ఇంట్లో ఆరు నెలలు ఉన్నాం అనుకోండి మామ సో మమ్మల్ని నొప్పించకుండా మీరు సరదాగా బయటికి పంపించగలరా బట్ కాజా నేను వచ్చి ఛాన్స్ అయిపోయింది మీ ఇంట్లో ఆరు నెలలు అయింది కాజా గారు మరి ఆయన సమాధానాలు అడుగుతాడు మీరు ఇంట్లో నుండి మేము వెళ్ళిపోవండి మేము డెఫినెట్గా వెళ్ళిపోతాము బట్ వచ్చిన పని ఇంకా కాలేదు సార్ దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి తప్పించుకోవాలి మీరు సరేనా రెడీ ప్రకాష్ ప్రకాష్ మా గుడ్ మార్నింగ్ హ మామా కాజా కాజా బ్రదర్ గుడ్ ఈవెనింగ్ ఆ చేతులతోటి ఒక్క ఛాయ్ ఇస్తే ఎంత బాగుంటుంది ఈ లో చాయ్ తాగితే ఎంత ఆనందమా చాయ్ ఏమండి ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు ఒకరు మామ ఇంకొకరు భయ కూర్చోట కాదు వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయింది మా మా చెల్లెమ్మనో మా వదినమ్మనో నాకేమవుతారో మరి మొత్తం చెల్లెమ్మా అబ్బా మీ చేతితోటి ఒక్క రెండు కాఫీలు ఇవమ్మా కాజాకు నాకు ఎన్ని రోజులు అయిందమ్మా రోజు ప్రకాశే ఇస్తున్నాడు ఒక్కసారి మీ చేత్తో కాజా కాజాగారు ఉన్నారండి అయ్యండి బ్రో మీ పాపకి ఏదో అంటే నెగోషియేషన్స్ కోసం ఎవరు మ్యాచింగ్స్ మరి కాల్ చేశారు నా దగ్గరికి మరి ఇంకెన్ని రోజులు చూస్తారండి ఏంటండి అని నాకు అడుగుతున్నారు మీరు రేపు టికెట్ తీసేమంటారా ఇక్కడి నుంచి డైరెక్ట్ గా రిజర్వేషన్ ఏసీ కోచ్ లో కాజా గారు లేదు లేదండి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల నేను అది వాయిదా వేద్దాం అనుకుంటున్నాను అభ్యంతరం ఉంటే చెప్పండి పర్వాలేదు అక్కడ మరి ఏమో వదినమ్మ గారు ఏదో నాకు ఫోన్ చేసి మరి ఎందుకు ఇంకెన్నాలు వస్తారు అన్నయ్య గారికి మీరు పంపించండి ఇక్కడ పిల్లలందరం బాగా గుర్తొస్తున్నాం మరి ఇక్కడ వీడియో కాల్ కూడా ఏమీ అవ్వట్లేదు తర్వాత మళ్ళీ అవసరం అయితే పంపిస్తాం అంటున్నారు ఏంటారు బ్రో అలా చెప్తే ఉంచుతారా పంపిస్తారని ఆమె టెక్నిక్ గా మిమ్మల్ని అడిగినట్టున్నారండి ఉన్నారండి లేదంటే నాకేమో ఆరు నెలలు అక్కడే ఉండండి కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాం అంటున్నారు అలాగా మామా మరి మరి ఫోన్ చేశారు ఇదేదో మా సంబంధం అంటే మీ గురించి వచ్చిందండి మీరు అన్ని అచీవ్మెంట్ అయిపోయారు ఇంకెందుకులే మరి ఒక వంటవాడు చేద్దాం అనేసి అమ్మా నాన్ను అనుకుంటున్నారు మరి మీరు కూడా ఇలా ఇక్కడే ఉండిపోయారు ఎవరి స్థాయిలో చూస్తాను మరి మీరు ప్రోత్ అలా ఉంటే మరి మీకు 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 వంటవాటు చేయడానికి ప్రయత్నం చేయాలి నేను తప్పించుకోవడానికి వచ్చే దగ్గరికి ముందు బాగుంది పంపించలేవు మాలు పంపించలేవు మనస్సు వెన్న మా ప్రకాష్ మామది అయితే నిజంగా చాలా కష్టం ఆయన మంచి ఆత్మీయుడు ఆయన మామూలుగా ఉండదు అందుకే చెప్పలేకపోతున్నాడు ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ మామ సూపర్ మామ

మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అలాగే మనకు నళిని కుమార్ గారు కూడా వచ్చారు హాయ్ నళిని గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఓకే చిరంజీవి పాట అంటే మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటండి చిరంజీవి వానా వానా విలువ వేసేస్తా మంచిగా ఉంటుంది కదా వానా వానా వెల్లువ అది కాదు ఎమడికి మొగలు వాన జల్లు గిల్లుతుంటే ఎత్తగా నిన్న బాగానే మాట్లాడరు కదా సార్ ఏమైంది ఇట్లా ఈరోజు ఒక రోజుకి చాలా జరుగుతూ ఉంటాయి ఒక రోజులోనే చాలా జరిగిపోతూ ఉంటాయా ఓకే యా సో చుట్టం చూపుక అని చెప్పేసి మనము నల్లిని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇద్దరము మీరు నేను చిరంజీవి గారు ఫస్ట్ సో మనం ఏదో పోయాము ఓ మూడు నెలలు ఉన్నాము ఫస్ట్ డే బాగానే చూసింది సెకండ్ డే బాగానే చూసింది థర్డ్ డే బాగానే చూసింది తర్వాత ఆమెకి ఏదో బాధ కబర్లు చెప్తూ ఉన్నాము ముచ్చట్లు చెప్తూ ఉన్నాము సంతోషం అనిపిస్తుంది కానీ వాళ్ళ సార్ కూడా అనుకున్నాడు ఏంటి మీ ఫ్రెండ్సు ఓ ఎవరైనా వస్తే ఐదు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పని చూసుకొని వెళ్ళిపోతారు మరి ఇక్కడ తిస్తే వేశారు మహేష్ గారు చూస్తే ఇక్కడిసెల్లి కదిలేత్తట్లేడు ఆయన ఆయనకు తోడు చిరంజీవి గారు వచ్చాడు ఆయన ఆయన కూడా కదిలేతట్లేడు నువ్వు ఎలానైనా వేసి వాళ్ళు పంపి అని చెప్పేసి అన్నాడు మేము మీ ఇంట్లో వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితి లేదు మమ్మల్ని ఎలానైనా కూడా పంపించాలి మీరు నేనా ఓకే ఫస్ట్ నేను చారెస్ పెట్టేది ఏ ఊరికే అన్నాను లేదు నేను అలా అంటే మీరు కాల్ చేస్తారు కదా అని చెప్పి చేశారండి అంతే ఈ రోజు చెల్లించుకోవాల్సి వస్తుంది నేను అలా అనగానే మీరు కోపంతో కాల్ చేస్తారు డెఫినెట్ గా అని చెప్పేసి గెస్ట్ చేశాను నా స్కెచ్ పర్ఫెక్ట్ వర్క్ ఓకే ఇంతమంది ఉండగా మీ పేరే ఎందుకు తీస్తారండి నాకు అర్థం కాదు అలాగే సుధాకర్తో కూడా మాట్లాడాలి పాపం వాళ్ళకి ఆల్రెడీ మూడు నెలలు అయిందండి వచ్చేసి చిరంజీవి గారు చిరంజీవి ఆ ఈ మేడం నిజంగా ఏమాత్రం ఆ మాత్రమే మనకు ఎంత బాగా వండి పెడుతుంది ఎంత బాగా చూసుకుంటుంది నళిని కుమార్ గారు వంటలైతే అసలు ఏదో ఒక వారం రోజుల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బట్ ఇంత కమ్మగా ఇంత రుచిగా పెడుతుంది అంటే ఇక మనం బయటికి వెళ్ళిపోతాము చిరంజీవి కష్టం బయట ఫుడ్ కూడా బాగాలేదు ఈ టైంలో లో ఏదో అన్నయ్య ఆ ఈ రోజు మీ స్పెషల్ గా మామూలుగా ఆహార పదార్థాలు পায়సం చేసుకొచ్చాను మామగారు మీకు రెండు రోజులకు ఒకసారి পায়సం ఇప్పండే నా మనసు ఊరుకోదు ఇది పాయసం পায়సం ఈ రోజు పాయసం మాత్రం నేను నాగను ఆయన చిరంజీవికి ఇచ్చేయను పిస్తా అన్ని ఏదో ఏదో ఉండదు అందులో అందులో ఏదో ఒకటి చేసి ఉంటారు నాకు తెలుసు సరే కానీ మీరు గబగబా మామ చిరంజీవి గారు ఇద్దరు బాగా తయారై కూర్చోండి చైర్ మీద ఈ రోజు మీకు పెళ్లి చూపులు మిమ్మల్ని మూడు నెలల నుంచి మా ఇద్దరికి పెళ్లి చూపుడు ఎందుకు వినండి అమ్మాయి సడన్ గా మీ ఇద్దరికి పెళ్లి చూపినట్టే నాకు భయం వేసింది అదేంటి ఇట్లా చూసింది మాగురు అదిగో అమ్మాయి ఈ మూడు నెలల నుంచి మిమ్మల్ని చూస్తుంది అంటే నాకు చాలా ఫ్రెండ్ అమ్మాయి శీల మహేశ్వర్రెడ్డినే చేసుకుంటాం చేసుకుంటాను అని కూర్చుంది అక్కడ సీన్ రెడ్డే కావాలని చెప్పి మిమ్మల్ని రోజు గమనిస్తుందంట మనం షాపింగ్లకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉందంట ఆయన తప్ప నేను వాళ్ళని చేసుకోను అని అంటుందంట ఈరోజు పెళ్లి చూపులకు వస్తుంది మీరు తయారవ్వండి మా అమ్మ సరే సరే పెళ్లి చూపులకు వస్తుంది మంచిగా రెడీ అయిపోయినా ఓకే రెడీ రమణ చూపు అమ్మాయి అండి అమ్మాయిని అమ్మాయి మీరే కండి కసిపెడ్ తర్వాత నేనే సరే చెప్పండి క్యారెక్టర్లు ఇక్కడ క్యారెక్టర్లు అమ్మా సుహాసిని దమ్మ ఇగా మంచి పేరు విలోచ్చు కదా మరి ఇట్లాట ఉంది పేరు సుహాసిని హాసిని హహ హాసిని దమ్మ కూర్చో ఇగో ఇనే నీ జెప్ప ఇగో మహేశ్వర అండి గారి అన్నగది ఇగా ఇనే చూసావే ఇనే నిక్తే ఇనేనా నువ్వు ప్రేమించానని చెప్పావే ఇనేనా అవునంటి ఇనే చాలా హైట్ గా మీరు నాకు చాలా నచ్చారు ఈయనకి హాబీస్ చెప్తాను ముందు నువ్వు మనిషిని చూసావు అయితే ఈయన లోపల మనసు కూడా నువ్వు తెలుసుకోవాలి మా ఇంట్లో మూడు నెలల నుంచి ఉన్నారు కాబట్టి ఈయన గురించి నీకు తెలియజేస్తాను విను ఈయనకి చైనా భాషలో మాట్లాడడం అంటే ఇష్టం మరి నీకు చైనా భాష వచ్చా సుతాకి అని అలాగే మేడం మీద చికెన్ తినడం అంటే ఇష్టం అది నువ్వు చేయగలవా ఉయ్యాల ఒక పక్కన కూర్చొని ఉయ్యాలు కాదంటే ఇష్టం అది నీకు ఇష్టమేనా ఇలా అయితేనే మా మహేశ్వర్ సార్ నుంచి నీకు పెళ్లి చేస్తా అది నాకు ఏంటండి మా ఇద్దరు భావాలు ఎంత బాగా కలిసిపోయినాయి ఆంటీ నాకు ఎలాగన్నా చేసేయండి మహేశ్వర్ సార్ని మహేష్ గారిని ఆ సరే 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 అమ్మా అమ్మ రెడ్డి గారు ఆ అమ్మాయి వచ్చినందుకు అనగా మేము మిమిక్రి వేసినందుకు మేము బట్టలు దొరుకుని నిలిపిస్తున్నాం ఏం నడువా ఏందాయ్ విబిక్రి చిరంజీవి గారు నా జీవితంలో దూర నడుపోదాప్ప అయ్యి ఆ అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చిన తర్వాత నన్ను అడుగుతుంది అడగండి కొన్ని క్వశ్చన్స్ అడుగును అడిగింది ఆ మహేశ్వర్ రెడ్డి గారు మీరు కూడా అడగండి అమ్మాయిని ఏమన్నా క్వశ్చన్స్ అడిగండి నేనేమి అడిగానండి నేనేం అడిగాను నేను విలువ లేదు ఆ అమ్మాయిని ఆమెంతా ఆమె ఏమన్నా కొంచెన్స్ ఉంటే అడుగును చెప్పు నేను అడగమంటారా ఓకే మీరు మీరు పెళ్లి చేసుకున్నాక నన్ను బాగా చూసుకుంటారా పెళ్ళి చేసుకున్నాక నన్ను బాగా చూసుకుంటారా నేను మిమ్మల్ని అనలే కదండి నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి అనలే కదా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదండి నాకు అటువంటి ఆలోచన లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి ఒక పాప దయచేసి ఇగో ఇక నా పక్కన ఉన్నాడు కదా ఆయన చిరంజీవి మొదటి వైఫ్ మామూలు విషయం కాదండి నాకు నరకం అంటే ఏంటో చూపెడుతుంది ఆమె బాధ భరించలేకనే మీ ఇంట్లోకి వచ్చాను నేను ఆ బాధలు భరించలేక మరో చేతి కోసం నేను మీ ఇంటికి వస్తే పెళ్లి సంబంధం చూస్తారా నాకు ఇది చాలా అన్యాయం అండి మరి మిమ్మల్ని ఇంట్లో గంటాలట్టాది ఒకటే మార్గం లేదు చిరంజీవికి ఇవ్వండి అమ్మాయిని బాగుంటుంది అమ్మాయి మిమ్మల్ని కావాలంట శీలం మహేశ్వర రెడ్డి గారి కావాలంటుంది ఎందుకంటే నా మొదటి భార్య ఉందండి మా ఆమె బాధ భరించలేకనే ఆమె ఆమె టార్చర్ భరించలేకనే మామూలుగా రాక్షసి కదా ఆమె ఉండండి మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా వచ్చారు హలో హలో మహేష్ కోడలి పేరు ఎవరు మాట్లాడేది సునీత ఓ సునీత గారు నాకు ఎందుకో ఈ మధ్య ఈ పేరు ఇంగరే భయం పాపొస్తున్నంటున్నారు కొడల్ పేరు ఏం పెట్టిందో పేరు ఏం ఇంకా ఆలోచించలేం ఏం పెట్టలే పాప పేరు ఏం పెట్టలే ఇంకా ఏకే పాప పేరు పెట్టలేదో సోత్ర సంవత్సరంగా గాడడానికి వస్తుంది పేరు లేదా పాపకి పాపకి ఇంకేం పేరు పెట్టలేదు సరే సరే ఆవిడ పేరు కూడా ఇంకేం పెట్టలేదు ఆ పేరు మహేశ్వరి ఆ పేరు మహేశరువు ఇప్పుడు మీ మీ పేరు మీ ఫుల్ నేమ్ ఏంటి ఫుల్ నేమ్ మీది మీది సునీత సునీత పాలగుర్తి సునీత పాలగుర్తి ఏ నిన్ననే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది కదా సునీత గారిది ఆ పేరు కూడా ఇటో ఉంది అంత ఓకే నో ప్రాబ్లం కోడల పేరు ఇంకా రాలేదు ఇంకా పెట్టలేదు అమ్మాయి పేరు పెట్టలేదు ఉన్నటువంటి బిడ్డ పేరు పెట్టలేదు కొద్దిగా టైం పడుతుంది ఎలా ఉన్నారండి సుంతగారు ఎన్ని నేను చాలా బాగున్నాను మా ఎన్ని రోజులైంది అసలు మీతో హైదరాబాద్ లోనే ఉన్నారా ఢిల్లీకి వెళ్ళిపోయారా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయి ఫైవ్ మంత్స్ ఉండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక మాట్లాడుతున్నాం అయితే అవునా ఓకే మరి ఈ టైంలో ఢిల్లీకి బాగానే వెళ్ళారు ఇప్పుడు ఫాగ్ అది ఉంటుందటగా బాగా ఇప్పుడు ఢిల్లీలో లేని నేను మీరు అక్కడ ఉన్నప్పుడు అప్పటికి ఇంకా చలికాలం స్టార్ట్ నుంచి ఉంటున్నాం మహేష్ ఓకే ఓకే అంటే ఈ టైంలో అక్కడ బాగా చలిగా ఉంటుందా ఢిల్లీలో ఆ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి ఫస్ట్ వీక్ అట్లా నైట్ టెంపరేచర్ త్రీ అవుతాయి డే ఒకసారి టెన్ లెవెన్ ఉంటాయి చాలా ఉంటది మైనస్ రెండు కూడా వెళ్తుంది నేను కూడా ఉన్నాను మైనస్ రెండుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అండి సుంతగారు మైనస్ రెండు అంటే లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ జీరో వెళ్ళింది ఒక్కసారి మహేష్ అది వచ్చేసింది అనుకోండి టెంపరేచర్ తక్కువకి వన్ డిగ్రీకి అట్లా ఇంకా మనకు అంత డిఫరెన్స్ ఏం తెలియదు ఎందుకంటే స్నోఫాల్ ఏముండదు కదా అవును ఇక అన్ని ఒకలాగానే ఉంటాయి ఓకే ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత త్రీ ఫోర్కి వెళ్ళిపోయిన తర్వాత మైనస్కి పోయినా కూడా మనకి స్నోఫాల్ కాదు కాబట్టి ఆ చలి అంతే ఉంటుంది ఓ సో అతనికి అయితే మంచి టైంలో మళ్ళీ మీరు హైదరాబాద్కి వచ్చేసారు వెరీ గుడ్ అండి సూపర్

మామూలు ట్రీట్మెంట్ ఉండదు కవచ్చా అట్లీస్ట్ ఒక రెండు మూడు రోలర్ ఉంటుంది అవ్వడం అవును అంతేనా ఢిల్లీ కు సర్కలా రాను ఇక్కడ ఎయిర్ పోటెడ్ వస్తా అమ్మా బలే స్కెచ్ అంటే ఇది మామూలు స్కెచ్ కాదు ఇది భలే लाज అదే అందుకోసమే నేను మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఎందుకు వస్తాను సునీత గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడే వస్తాను అవునా మీకో మీరు అవసరం లేదు మీరు మీరు పొమ్మన లేక పొగ పెట్టేస్తారు మీరు అంతే అది కూడా మంచి పొగ ఆ అట్లాగా ప్రేమ ఉంటే సిస్టర్ అయితే ఎట్లా నన్న ఉండాలి కండిషన్లో నన్ను అప్ చే ఉంటలేదా సిస్టర్ అంతక ఇబ్బంది కండిషన్లో అంటున్నాము ఇప్పుడు అందుకోసమే ఎందుకు ఉండలేము మేము ఎంత చక్కగా ఉంటాం మేము ఇప్పుడు మేము వచ్చేది కూడా మా అక్క ఇంటికే కదా మా అక్క వాళ్ళ ఇంటికే కదా మేము వచ్చేది అదే మరి డెల్లికి రాననే ఎందుకు అంటున్నారు ఎందుకక్కా గత కష్టం వదిలే మీరు అట్లా అంటే ఇట్లా అంటున్నారు అక్క అంటే అట్లా అంటున్నారు నన్ను మీకు దండం అక్క బాగా ఆడేసుకున్నారు ఈరోజు నన్ను థ్యాంక్ యూ సునీత గారు థ్యాంక్ యూ బాబాయ్ టేక్ కేర్ యా సో సునీత గారు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు సో సింగర్ సునీతకి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ నిన్న ఎన్ని మెసేజ్లు ఎన్ని బెస్ట్ విషెస్ ఆమెకి ఓకే మంచి గాయకురాలు చాలా మంది అభిమానులు మనం కూడా మన రేడియో తరపు నుండి ఆల్ ది బెస్ట్ తెలియజేద్దాం సునీత గారికి చూసారా పిక్ చూసారా వాళ్ళ హస్బెండ్ చూసారా చూసానండి నేనే చూశానండి నోటిఫికేషన్ వచ్చింది ఎనివే చక్కగా ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు మనం కోరుకునేది డెఫినెట్గా మన రేడియో తరపు నుండి విషయ చెప్పేసి మళ్ళీ మేడంని ఇంకొకసారి సెకండ్ టైం పెళ్లి చేసుకున్న తర్వాత మనం అడగాలి రేడియోకి సొంత గారు మనకు మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి యా రిక్వెస్ట్ చేయాల్సిందేనండి తప్పకుండా మనం చేయాల్సిందే ఆమెను బట్ ఎనివే బోత్ ఆఫ్ యూ యా చిరంజీవి గారు అలాగే నల్ని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మీరు అడిగినటువంటి వాన జల్లు గిల్లుతుంటే ఆ పాట డెఫినెట్ గా మీ ఇద్దరు కోసం డెడికేట్ చేస్తాను ఓకేనా హలో మహేష్ గారు మీ పూర్తి పేరు ఏంటండి నా పూర్తి పేరు మహేష్ రెడ్డి అండి అదే ఇందాక ఆయన నల్లి గారు మహేష్ రెడ్డి గారికి అనేసి అంటుంటే దానికి అడిగాను అనమాట యా నాకు రెడ్డి అది ఇది పెద్దగా ఇష్టం ఉండదు నన్ను ప్రేమగా మామా అని పిలిస్తే ఎనలేనటువంటి ఆనందం ఎనలేనటువంటి సంతోషం అండి అంతే ఏం లేదు రివే థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి మామ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ చిన్నగా ఉంటుండే ఆఫ్ కోర్స్ అయితే చాలామంది చెట్ల కింద చదువుకున్న రోజులు గుర్తే ఉంటాయి మీ అందరికీ లేదంటే సరదాగా అలా సాయంత్రం అరే ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ సామాన్య శాస్త్రం క్లాస్ చెప్తాను చక్కగా మనం చెట్ల కిందకి వెళ్ళి నేర్చుకుందాపా అని చెప్పేసి అనగనే ఆ చెట్టుకు బోర్డు కట్టేసి అందరి కింద కూర్చొని నేర్చుకున్న సందర్భాలు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడంలో ఎటువంటి లాభాలుంటాయి అని ఆ విషయం పిల్లలకు చెప్తే చాలు ఇది చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఇంత సరదా ఉంటుందని చెప్తే డెఫినెట్గా పిల్లలు వెళ్ళిపోతారు అలాగే జనరల్గా అక్కడ స్కూల్లో రెండు ఒక నాలుగైదు క్లాస్ రూమ్స్ చాలా సీరియస్గా ఎన్విరాన్మెంటు ఆడుకోవడానికి ఏమీ ఉండదు అట్లా ఉందనుకోండి చిన్నపిల్లలు స్కూల్కి రావడానికి ఎజిటేట్ అవుతారు వాళ్ళు నేను రా నేను రా అని చెప్పేసి గొడవ చేస్తుంటారు అలా కాకుండా స్కూల్కి వెళ్ళగానే లెవెన్ లెవెన్ థర్టీకి అలా పిల్లలకి ఏదన్నా స్నాక్స్ పెట్టేసి ఓకే అలాగే లంచ్ టైంలో లంచ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ పెట్టారనుకోండి డెఫినెట్గా వెళ్తారు కానీ చాలా వినూత్నంగా ఒక దగ్గర ఏం చేశారంటే ఒక ట్రైన్ లాగా తయారు చేశారు అలాగే ఎలా అంటే చిన్నపిల్లలందరికీ రైలు ఎక్కడం అంటే ఎంతో సరదా కానీ చాలామంది చిన్నపిల్లలు చిన్నపిల్లలు తమ పేదరికం వల్ల రైలు ప్రయాణానికి దూరంగా ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కూల్ని ఒక రైల్ లాగా డిజైన్ చేశారనమాట అందులో డ్రైవర్ ఉన్నట్టుగా అందులో సీట్లు ఉన్నట్టుగా సో చాలా చక్కగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట పిల్లలందరూ కూడా ఆ రైల్లోనే కూర్చుని పెట్టేసి పిల్లలకు బోర్డ్ మీద దూరంగా పెట్టేసి బోర్డ్ మీద పిల్లలకి చక్కగా పాఠాలు చెప్తూ ఉన్నారట పిల్లలందరూ కూడా సండే ఎప్పుడు పెడతారు సార్ క్లాసు పుదుక్కొట్టై జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది స్కూల్కు ట్రైన్ రూపంలో పెయింటింగ్ చేయించేసి ఆ బొమ్మలకు విద్యార్థులకు ట్రైన్ ఎలా ఉంటుందో కళ్ళకు గట్టినట్టుగా చెప్తూ అందులోనే క్లాసెస్ నిర్వహిస్తున్నారట పిల్లలందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఎగురుకుంటూ గెంతేసుకుంటూ వేసుకుంటూ మరి స్కూల్కి వెళ్తున్నారట ఇలా వినూత్నంగా ఆలోచన చేస్తే డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నేను మొన్న రీసెంట్గా ఒక దగ్గర చూశాను స్కూల్లో డెఫినెట్గా బోరింగ్ ఉంటుంది ఓ పిల్లోడు బోరింగ్ కొట్టడము ఇంకో పిల్లోడు చేతులు కడుక్కోవడం కాలు కడుక్కోవడము టిఫిన్ బాక్సెస్ కడుక్కోవడం అలా ఉంటుంది కానీ ఆ బోరింగ్కి వాళ్ళు ఏం చేశారంటే ఒక నాలుగైదు పైపులు పెట్టారు సార్ వరుసగా ఒక్కొక్క పైప్కి ఒక్కొక్క నల్లా పెట్టేశారు అట్లా ఒక ఎనిమిది పైపులు పెట్టేశారు ఎనిమిది మంది ఒకేసారి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలందరూ కూడా ప్లేట్ కడుక్కోవడం అది జేడ జయడం గొడవలు జరుగుతాయి కాబట్టి చేయి కడుక్కోవడం ఎనిమిది మంది ఒకేసారి అంటే ఒకటే బోరింగ్ ఆ పైప్కి దానికి ఎనిమిది రకాల పైపులు పెట్టేశారనమాట సో పిల్లలందరూ ఒకరు బోరింగ్ కొట్టడం మిగతా ఎనిమిది మంది కడుక్కోవడం చాలా ఈజీగా ఉంటుందని విరుత్నంగా ఆలోచించారు ఇలా వినూత్నంగా ఆలోచిస్తే పిల్లలు డెఫినెట్గా వెళ్ళిపోతారనమాట స్కూల్కి అలాగే మన మీకు ఎప్పుడన్నా చాలా వాల్యుబుల్ ఐటమ్ ఏమన్నా వచ్చిందా పోస్ట్లో ఎంత వచ్చి ఉంటుంది మహా అంటే ఓ వెయ్యి రూపాయలదో రెండు వేలదో లేకుంటే ఒక స్మార్ట్ టీవీయో మొబైలో ఓ లక్ష రూపాయలు ఓ రెండు లక్షలు అనుకోండి అంతే కదా కానీ ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది పార్సిల్లో మన ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఎస్ అది అట్టాంటిాంటిది కాదు మళ్ళీ ప్రతిష్టాత్మకమైనటువంటి నోబుల్ పురస్కార ప్రధానోత్సవం ఈ ఏడాది రద్దయింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్డులను ఇంటికే పంపించేస్తున్నారనమాట అమెరికాలోని మ్యాసచ్యూసేట్స్లో ఉండే లూయిస్ గ్లూక్ సాహిత్యంలో పురస్కారం దక్కించుకున్నారు తాజాగా వాళ్ళ ఇంటికి ఒక పార్సెల్ వచ్చేసింది అనమాట అరే ఏంటి ఈ పార్సెల్ వచ్చేసింది ఏంది అని చెప్పేసి చూడగానే అందులో నోబుల్ ప్రైజ్ ఉంది అంతే ఇక మాటలు లేవు డైలాగులు లేవు ఏమి లేవు నోబెల్ ప్రైజ్ చూడగానే ఆమె లెటరల్గా ఎయిడ్ చేసిందనమాట కానీ నోబెల్ ప్రైజ్ తీసుకునే అంతమందిలో అంతమంది డెలిగేట్స్ మధ్య అంతమంది మధ్య ఆ అవార్డు తీసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇట్లా పార్సీలు వచ్చేసి పార్సీలు ఓపెన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకో వాళ్ళ హస్బెండ్కో వాళ్ళకో వాళ్ళకో ఏ నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేసింది అంటే బాగుంటుందండి ఏది ఎక్కడ తీసుకోవాలనో అక్కడే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి అసలు పంపేయదు లేదంటే వాళ్ళ వీళ్ళ దగ్గర ఉంచుకొని తర్వాత ఒక పెద్ద ఈవెంట్ చేసి చేస్తే బాగుంటుంది నంది అవార్డు సడన్గా ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి ఏం బాగుంటుంది కదా నాకు నచ్చలా అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కాళ్ళ శ్రీనివాస్ గారు నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ సార్ నమస్తే మామా మామ ఎలా ఉన్నారు ఫైన్ మామా ఫైనా నేను ఎలా ఉన్నారు అని అడిగితే మీరు ఫైన్ అంటే నేను ఎక్కడికి తీసుకొచ్చి కట్టాలి అరే ఎలా ఉన్నారు అన్న పాపానికి ఫైన్ అంటే అంటు బాగున్నా ఇది ఇది బాగుంది ఏం చేయాలి మామా మూడు వేలు పెరిగింది మామా వెండి వెండి మీద ఇన్వెస్ట్ చేయాలన్నా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలన్నా ఏం అర్థం కావట్లేదు మామ బంగారం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ నలభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పలుకుతుంది పది గ్రాముల బంగారము అలాగే వెండి కూడా ఇదే బాటలో కొనుగోళ్లతో కలకలాడుతుంది మామ ఒక్కరోజే మూడు వేల అరవై మూడు రూపాయలు పెరిగింది మామ ఫలితంగా కేజీ ధర అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఒకటికి ఏరింది మామ అంతా ఈసారి వెండి అనాలి వెండి కొండ అని చెప్పేసి కదా ఓకే బాగుంది మనతో మాట్లాడడానికి విట్టలు కూడా జైన్ అయిన విఠల్ చెప్పండి మా రేపు మా ది పెళ్ళి ఉంది మామ విష చెప్పాలి రేపే పెళ్లి చేసుకుంటుండు పాపం వాడు కూడా కష్టాల పాలు అవుతున్నాడు రేపటి నుంచి పాపం పాపం ఎందుకు చక్కగా ఎంజాయ్ పాపం ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటది కానీ పెళ్లి చేసుకుంటుండు కదా శుభాకాంక్షలు చెప్తాం మామా అంటే మనం ఒక్కడమే కాదు కదా పక్కోడు కూడా పక్క అట్లా మా మా తమ్ముడు మామ సురేషు తమ్ముడి పేరు సురేష్ మా కాబోయే మరదల పేరు నాగసాయి సుష్మ వాళ్ళకి అడ్వాన్స్ ఎన్ఆర్ఏ రేడియో తరఫున మా కాళ్ళ ఫ్యామిలీ తరఫున ఎక్స్పెషల్లీ కాళ్ళ శ్రీనివాసరావు శైలజ రేణుశ్రీ సాయి మనోజ్ అమ్మ మీరు చెప్పేసేయండి సురేష్ పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా సాగిపోవాలి హ్యాపీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే మీ అన్నయ్య శ్రీనివాసరావు వండర్ఫుల్ విషయస్ ఆయన పేరు సురేష్ ఇంకా అమ్మాయి పేరు నాగసాయి సుష్మా ఓకే సురేష్ అండ్ నాగసాయి సుష్మా గారులకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ తెలుగు ఆయన రేడియో తరపు నుండి అలాగే మన విఠల్ మామ తరపు నుండి ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మన ప్రవాస ఆంధ్రులందరి తరపు నుండి సురేష్ అండ్ నాగసాయి సుష్మా గారులకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్ ఓకే అలాగే ఇప్పుడు విఠల్ వచ్చాడు విఠల్మాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ విఠల్ ఎలా ఉన్నారు మన వాళ్ళందరూ సూపర్ మామా మీరు ఓన్లీ ఇండియాకే ట్రిప్పులు కొడుతున్నారు అందుకే ఒకసారి మరి అవుట్ కంట్రీ కూడా ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను మామ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ తీసుకెళ్తావరను ఎందుకు తీసుకుపో మామ అవునా మీ అవసరం ఉంటది మామ ఇక్కడ అవునా డెఫినెట్ గా మామ yes డెఫినెట్ మాట్లాడండి కాలేజీ నాతర గారితో మాట్లాడండి ఫస్ట్ నా అవసరం ఇజ్రాయల్ వాళ్ళకు ఉంటదట అవతేరా మీరు వచ్చేది మీరు వచ్చే మీరు వస్తే చూస్తారు మామ ఇక్కడ అవునా ఖచ్చితంగా చూడాల్సిందే అంటావు అంటే దానికి ఇంకో మార్గమే లేదు ఇంకో మార్గమే లేదు ఓకే డెఫినెట్గా చూస్తారు మామ యా కాల శ్రీనివాస్ గారు సార్ మామా య ఒక అమ్మ ఒక స్కిట్టే వేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం మామ నా దగ్గర కొద్దిగా గందరగోళంగా ఉంది మామ విషయ మా తమ్ముడికి విషయాలు చెప్దామనే ఫోన్ చేసిన అందులో మీకు చోతి మాట్లాడక చాలా రోల్ అవుతున్నది చాలా హ్యాపీ మామా అమాలీలో హిందీలో మాట్లాడుతున్నారు అడావుడి ఉండగా సరే సరే మే బీర్ క్యారీ అండ్ మామ మళ్ళీ రేపు కూడా కాల్ చేయండి విషయం చెప్పేద్దాం థ్యాంక్ యూ మామా ఓకే బాయ్ బాబాయ్ మామ టేక్ కేర్ యా విఠల్ మామ ఎస్ మామా ఎస్ మామా మామా రైట్ ఎక్కిస్తున్నారా మామా యా ఎక్కేస్తాం మామా డెఫినెట్గా కానీ మీకొక విషయం చెప్పాలి మామ వెరీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి మా ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతీది తయారు చేస్తూ ఉన్నారు బాబా ఓకే ప్రతీది రెప్లికా తయారైపోతుంది దానికి కానీ చైనా కరోనాతో సహా దేన్నైనా కూడా సృష్టించగలదు వ్యారంటీ గ్యారంటీ ఉండదంతే అదే ఊపులో తాజాగా కృత్రిమ సూర్యుణ్ణి తయారు చేసింది మామ కృత్రిమ సూర్యున్ని తయారు చేసింది అది అత్యాధునిక సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది మామ ఈ సూర్యుడి పేరు హెచ్ఎల్ టూఎం టోకోమాక్ రియాక్టర్ ఇది చైనాలోని అతిపెద్ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధన పరికరం మామా ఈ న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా అందించగలదు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు కృత్రిమ సూర్యాన్నే మన సూర్యుడిని తయారు చేశారట మా ఇట్స్ వెరీ వండర్ఫుల్ మామ యాక్చువల్లీ ఇప్పుడు సూర్యుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు మామ మరి రోజు ఉదయం ఉదయం రాత్రి అన్ని కనిపించాలి మనకి అక్కడ కృత్రిమ సూర్యుడిని తయారు చేసేస్తున్నారు అక్కడ కొద్ది టెక్నాలజీ కొద్ది దూరంలో దాన్ని పెట్టేసి ఇక వాళ్ళకు రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏదైనా వేసేసుకోవచ్చు వాళ్ళు మీరు నెట్ లో చూడండి ఆ సూర్యుడి పేరు వచ్చేసి హెచ్ఎల్ టూ ఎం రియాక్టర్ దీని పేరు టోకోమాక్ రియాక్టర్ చెక్ చేస్తాను నేను నేను నాకు ఇటువంటి అవకాశం వస్తే నేను ఒక చంద్రుణ్ణి తయారు చేస్తే ఎంత బాగుంటుంది మామా నిజంగా నెక్స్ట్ అది కూడా అవుతుంది ఇక వాళ్ళకి అవకాశం నేనే తయారు చేసి మాకు కాబోయే మేడం ఉన్నది కదా మేడంకి ఇచ్చేయాలి చంద్రుడిని చంద్రుడు మీరే ఉన్నాక ఇంకా చంద్రుడు అరే ఇది లాజికే మామ అనవసరంగా టైం చేసుకుంటున్నాడు చంద్రుడి గురించి నువ్వేమంటావా అని చెప్పేసి అన్నారు అంతే

మన మన మిత్రులందరినీ కూడా కలవాలి వచ్చేసి వన్ ఫైన్ డే డెఫినెట్ గా వస్తారు ఇజ్రాయల్ కాదా కన్ఫ్యూజ్ చేస్తున్నా ఏమైంది కథలు నువ్వు అట్లాంటి ఇట్లాంటి ఇప్పుడు సుగున గారు వచ్చేసారు సుగున గారు హలో సుఖ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారండి సుగున గారు మామ నామంగారు చైనా వాళ్ళు ఏమైనా చేసస్తారు మామ చైనా వాళ్ళు ఏమైనా చేసస్తారు ఏమైనా చేసస్తారు మీకు తెలుసా మీకు వీసా పాస్పోర్ట్ లేకుండా కూడా చైనాకి పోవడం తెలుసా వీసా పాస్పోర్ట్ లేకుండా చైనాకి పోవడం తెలుసా మీకు ఓడలో ఇంకా ఇంకా ట్రైన్ ఓకే అవన్నీ అవసరం లేదండి హెలికాప్టర్ అవసరం లేదు రైలు అవసరం లేదు ఏం అవసరం లేదు వీసా పాస్పోర్ట్ లేకుండా చైనాకి వెళ్ళడం చాలా ఈజీ మీ ఆయన ఉన్నాడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు మీ ఆయన వచ్చాడు నేను విఠల్ ఆ పక్కనే కూర్చున్నాము కూర్చున్న తర్వాత మీ ఆయన వచ్చేసి చెయ్యి చేయి అన్నాడు మీరు చేయి ఇచ్చారు ఆ చెయ్యిని నాకి ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఓకే అప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు వచ్చి మీ ఆయన వచ్చి ఏం చేశాడండి అని అడిగాను మీరేమన్నారండి చెయ్యి నాకు ఇంకెందుకు బావా విజా పాస్పోర్ట్ నాకు అవసరం లేదు అంతేనా

మునగాకుతో పొడి కూడా వేసేస్తున్నారా ఎన్ని రకాల వెరైటీస్ అండి చాలామంది అంటున్నారు మొన్న మా మిత్రులు ఎవరో పంపించారు నాకు మునగాకు పచ్చడి ఎంత బాగుందో అసలు తినడానికి వేడి వేడి అన్నంలో అలా నెయ్యి ఇలా మునగాకు పచ్చడి వేసుకొని తింటూ ఉంటే తర్వాత చూశాను అనమాట యూజెస్ ఆఫ్ మునగాకు అని చెప్పేసి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో దాంతో అసలు కాకపోతే స్మెల్ ఒక్కటే నచ్చారు మునగాకు ముఖ మూసుకుని తినేసే వచ్చింది అంతే అంతే కదా అంటే మనం వండినప్పుడు అట్లా ఏం రాదు కదా స్మెల్ వండిన తర్వాత కూడా ఎందుకు నాకు ఇష్టం ఉండదు మంగారు స్మెల్ ఓకే స్మెల్ రాకుండా కొంచెం మసాలాలు అవి ఎక్కువ వేయాలండి ఎంత వేసినా స్మెల్ వస్తుంది మనగాకు మరి పొడి వేస్తే పొడి చేస్తే కరివేపాకు డామినేషన్ చేస్తుంది దాంట్లో అంత అనిపి మంగారు అది కొంచెం ఇది కొద్దిగా చేస్తా అయితే పని చేయండి పొడి చేసేయండి ఏముంది అట్లాగే మంగారు మీకు పిండి చేయడం పొడి చేయడం అవని ఇంట్రెస్టే కదా మేడం ఆ ఇంట్రెస్ట్ మంగారు ఓకే బాగుంది చక్కగా అయితే ఏమీ లేదు మన విటల్ వచ్చారు ఆ విటలు మాస్క్ లేకుండా పెళ్ళికొచ్చాడు ఓకే ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఉన్నాడు అనమాట చైర్లో మీరు మాస్క్ లేకుండా పెళ్లికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఒక మాట అడగండి ఆయన ఏం చెప్తారో చూద్దాం ఎట్టి పరిస్థితిలో మాస్క్ పెట్టించుకోవాలి ఆయన తోటి మీరు లేదండి నాకు మాస్క్ పెట్టుకుంటే ఎలర్జీ అందుకోసమే నేను మాస్క్ లేకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నాను అది పెట్టుకుంటే మళ్ళీ అందరికి క్వాయి 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 అంటే మళ్ళీ కరోనా అనుకుని నన్ను ఎట్లాగో ఎంటర్ చేయారనేసి వితౌట్ మాస్క్ లో వచ్చేసాను ఇద్దరు మాస్క్ లో వస్తేనే రానివారు కదా మిమ్మల్ని ఎలా రానిచ్చారు లోపలికి అక్కడ మాకు తెలిసినోడు ఉన్నారండి ఏం చేస్తాము అరే నేను లోపలికి వెళ్తా ఉన్నాను పంపించారు అనారోగ్య విషయంలో కూడా ఇలా ఎలా సార్ తెలిసిన కావాల్సిన వాళ్ళని కావాల్సిన వాళ్ళకే కేర్ ఎక్కువ తీసుకోవాలి సార్ మనం మనం చదవాలమే మనం ఇలా టైం అయితే వాళ్ళు ఎలా చేస్తారు నేను దగ్గర సర్టిఫికెట్ ఉంది కరోనా టెస్ట్ అవన్నీ పాస్ లో ఉన్నాను నేను మంచిగా అన్ని ఓకే ఉన్నాయి నా లోపల ఎంతో చేయించుకున్న మన జాగ్రత్త మన ఫ్యామిలీ కోసం కూడా ఉండాలి కదా సార్ మీకు లేకపోవచ్చు కానీ పక్కనే రావచ్చు కదా కాదమ్మా ఆయన పెళ్లికి వచ్చినటువంటి పంతులమ్మా మీరు అలా మాట్లాడకూడదు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా ఆ పంతులు మాస్క్ కట్టుకొని చదివితే మన మంత్రాలన్నీ కూడా తడబడుతున్నాయట అందుకోసమే మాస్క్ తీసి చదువుతున్నాడు ఆయన మంత్రాలన్నీ కూడా చేసి పెళ్లి చేసి కాసేపు రిలాక్స్ గా కూర్చుందామని చెప్పేసి ముందు రోజులో వచ్చి కూర్చున్నాడు పందులు గారు మాస్క్ వేసుకొని చదివితే ఆ మైకు సరిగా లేదు నేను ఒకటంటే ఒకటి వినబడుతుంది అందుకోసం ఏదో గుసగుస చెప్పినట్టుగా వస్తుంది మంత్రాలన్నీ కూడా చాలా స్వచ్ఛంగా చాలా ఉచ్చారణతో చాలా అర్థవంతంగా ఉండాలి వినడానికి వినసొంపుగా ఉండాలనే ఉద్దేశంతో మాస్క్ తీసేసానమ్మా నేను ఆ మైక్ కూడా నేను నా నా మైక్ నేను తెచ్చుకుంటున్నాను పెళ్లి మండపం అందరికి అటాక్ అయితే పంతులు గారు మీరు ఇలా చేయటం ఏం బాగాలేదు మంత్రాలు అస్పష్టంగా వినిపించకపోయినా పర్లేదు కానీ మాస్క్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలమ్మ మరి ఇప్పుడు మంత్రాలు పెళ్లి చేయాలా లేదంటే మీరు ఇక్కడే కూర్చుంటారు వెళ్ళిపోవాలా మీరు మాస్క్ వేసుకునే మంత్రాలు మాకు వినిపించేంత వరకు చాలా మా పూజారి గారు లేదు ఇంతవరకు నేను మాస్క్ చేసుకుని ఏ పెళ్లిలకు కూడా నేను మంత్రాలు చదవలేదు అలా చదవడం వల్ల నాకు మంత్రాలకు నాకు దోషం ఉంటుంది సో నేను ఇప్పుడు అలా చెయ్యను ఇప్పుడు ఏం చేయమంటారు పెళ్లి చేసుకుంటారా మీరే సరే మీరు మాస్క్ తో పోతే వెళ్ళిపోండి మా పూజారి గారు మేము ఆడియో పెట్టుకొని చేసేసుకుంటాం ఏండమ్మా మీరు నాకు అసలు అర్థం కాదు మీ మీరు పెళ్ళికి వచ్చారు మేడం ఇది నా పెళ్లి నేను అయ్యగారిని తెచ్చుకున్నాను నాకు ఎంత తిరిగి తిరిగితే తిరిగితే నేను ఇరవై మందిని ట్రై చేస్తే ఈయన ఒక్కరు దొరికేయారు ఈయనను బతలాడి మరీ తీసుకొచ్చాను ఆయన దూరంగానే కూర్చున్నాడు మన దగ్గర ఏం కూర్చోలేదు పెళ్లి కూతురు మాస్క్ పెట్టుకుంది నేను మాస్క్ పెట్టుకున్నాను మా అత్త గారు మాస్క్ పెట్టుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకున్నారు ఒక్క అయ్యగారు పెట్టుకోకుండా ఏంటండి నాకు అర్థం కాదు ఏం కాదు అటువంటిది ఏం లేదండి అయ్యగారు దూరంగా కూర్చొని పెట్టేస్తే చేస్తున్నాం ఇవన్నీ అయ్యగారు మాస్క్ పెట్టుకుంటే మాస్క్ పెట్టుకోవట్లేదు మరి ఎలా నైనా కూడా ఆయనతో మాస్క్ పెట్టించాలి ఏమండి అబ్బాయికి అమ్మాయికి తిరగట్టేస్తారు అమ్మాయి అబ్బాయికి అమ్మాయికి తిరగట్టేస్తారు పంతులకి వీళ్ళకి ఎవరు ఎవరికి తాలిగాడతారో తెలియదమ్మా ఇదో టెన్షన్ మళ్ళీ అలా నువ్వు తిరగట్టగానే పొరపాటున అబ్బాయి వచ్చేసి మందులు కట్టేశాడు అనుకో ఎక్కడ ఊరున్నా జీవితాండ అమ్మా నేను నా లైఫ్లో పెళ్ళి చేసుకోక చేసుకోక చేసుకుంటున్నాను నువ్వు తిరగట్టు తిరగట్టు అని చెప్పేసి అనగానే ఆ తెర ఓపెన్ చేసి ఇమ్మీయట్గా అయ్యగారు మెడలో మంగళసూత్రం కడితే ఎక్కడ ఊరు నా పరిస్థితి ఇదేం ఐడియాలో ఒక్కడు కూడా బాగా ఐడియాలు అండి వండర్ఫుల్ బాబా సూపర్ అండి ఏం ఐడియా అండి బాబా మీకో దండవు మీ ఐడియాకు రైట్ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ విఠాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుగ్న గారు యా మీ ధర్మ సందేహం ఏంటో అడగండి మామా మరి మీ ధర్మ సందేహం డెఫినెట్ గా తీర్చే ప్రయత్నం ఈ మధ్య సెల్ఫీలు అందరూ దిగుతూ ఉంటారు కదా ఇద్దరు అమ్మాయిలు కలిసి సెల్ఫీ తీసుకుంటారు అదే అబ్బాయిలు కలిస్తే ఏం చేస్తారు మామా ఈ మధ్య ఇదే జరుగుతుంది మామా ఇద్దరు అమ్మాయిలు కలిస్తే సెల్ఫీ తీసుకుంటారు ఇద్దరు అమ్మాయిలు కలిస్తే సెల్ఫీ తీసుకుంటారు ఇద్దరు అబ్బాయిలు కలిస్తే ఒక ఫుల్లు తీసుకుంటారు అంతేనా వండర్ఫుల్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుగుణ గారు బై మేడమ్ మేడం ఏం పడ కావాలి మీకు డౌటా హలో ఆశపండి ఈరోజు రైతు ఉద్యమం చేస్తున్నారు కదా భారత్ బంద్ కూడా చేశారు కదా అవును అది దేనికోసం అర్థమై కావటం లేదు రైతులకు కొత్త చట్టాలు తీసుకురావాలి రైతులకు ఎవరొస్తున్నారో వాళ్ళకి కొన్ని కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలి కొత్త చట్టాలు తీసుకురావాలి ఈ పాత అవన్నీ కూడా వర్క్ అవుట్ కావడం లేదు అనే ఉద్దేశంతో రైతులందరూ కూడా కలిసి వాళ్ళు ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారనమాట కానీ మోడీ యా అంటే ఇప్పుడు ఒక ప్రతీది కోరుకున్న మనం కోరుకోగానే ఒప్పుకుంటారనేది ఏం లేదండి దానికి సమయం ఉంటుంది సందర్భం ఉంటుందండి ఓకే అంటే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కొన్ని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఈ రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్ నిర్వహించారండి యాక్చువల్గా చాలా అంటే చాలా మంచి సక్సెస్ అయిపోయింది ఒక అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో అవి అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ప్రతి రైతుకు అది చేరేలా చేయాలి అవి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటంటే కొందరు కొందరికే సరిపోతున్నాయి చట్టాలు మిగతా వాళ్ళకి రావడం లేదు సో అలా కాకుండా ప్రతి రైతుకు ఆ చట్టం వర్తించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఆ చట్టాలు ఏంటి అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ ఉన్నాయి అవి సో నాకు రేపు టైం ఇస్తే అంతే అండి ఇప్పుడు రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఇస్తారు అంటారు కానీ రైతుల దగ్గరకు వచ్చే వరకు అవి నాణ్యమైన విత్తనాలు కాకుండా నాసిరకం విత్తనాలు వస్తున్నాయి ఓకే సో కొందరు కొందరికి ఇప్పుడు ఏంటంటే ఈ రైతు బీమా అని ఇంకా మిగతా ఆ బీమా అని ఈ బీమా అని వస్తుంది ఎవరైతే బాగా ఒక యాభై ఎకరాలు ఉన్న వాడికే డబ్బులు వస్తున్నాయి ఒకటి రెండు ఎకరాలు ఉన్న వాడికి డబ్బులు రావడం లేదు అలాగే ఎవరికైతే బ్యాంకుల్లో అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరికైనా కూడా ఈ రైతులకు వాళ్ళు ఇటువంటి రైతు బంధు కానీ ఇంకా మిగతా ఏదో బంధు అని చెప్పేసి మంచి పథకాలు ఇస్తున్నారు అనుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు మీరు బ్యాంకులో ఒక రెండు మీరు బ్యాంక్ అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు చెప్పేది మీరు బ్యాంకులో రెండు లక్షల రెండు లక్షలు అప్పు తీసుకున్నారమ్మా బ్యాంకులో ఓకే గవర్నమెంట్ బ్యాంకులో గ్రామీణ బ్యాంకులో మీరు ఒక రెండు లక్షలు అప్పు తీసుకున్నారు అయితే రైతు బంధు మీకు రావడం లేదు రైతు బంధు మీకు ఎందుకు రావడం లేదు అంటే మీరు బ్యాంకులో లోన్ బాకీ ఉన్నారు కదా ఆ బాకీ అందులో తీరుస్తారు అందులోనే కట్ అవుతుంటాయి అన్నమాట అమౌంట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్యాంకు లోను మేము తీర్చేసుకుంటాం గవర్నమెంట్ నుంచే వచ్చిన డబ్బులు మాకు రానివ్వండి ఫస్ట్ రబ్బీ ఖరీఫ్ పంటలకు గవర్నమెంట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తున్నారు కదా మాకు డబ్బులు రానివ్వండి కానీ మేము బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్ ఏదైతుందో ఆ లోన్లో మీరు ఎందుకు పట్టుకుంటున్నారు ఇటువంటి చిన్న చిన్న ఎంప్లాయిస్ కూడా లేదు మా అమ్మ గారు ఎంప్లాయిస్ కి కూడా రైతు బంధువు కింద రావటం లేదు ఎటువంటి అనేది ఎవరికైనా ఒకటే కదా ఎంప్లాయిస్ ఎందుకండి బోళ్ళంత జాబ్ చేసుకుంటున్నారు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏమండి అందరు కూడా రైతుల మీద పడి అందరూ కూడా ఇప్పుడు అది కదండీ రోడ్డు మీద అన్నదానం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నేను ఒకరోజు ఏం చేశానంటే అన్నపూర్ణ పథకం అని పెట్టారండి హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా రోడ్డు మీద ఈ భోజనాలు పెడుతున్నారు ఐదు రూపాయలకే భోజనం అని చెప్పేసి అయితే నేను దాన్ని కవర్ చేయడానికి వెళ్ళాను ఐటెం మా కెమెరామెన్ వచ్చాడు నేను వెళ్ళాను సో నేను ఐటెం చెప్తూ ఉన్నాను అక్కడ ఇది చక్కగా ఉంది ఇది ఈ ఈ పథకం అని చెప్పేసి ఐదు రూపాయలకే భోజనం ఈ హైదరాబాద్లో కూలీ కూలీనాలి చేసుకునే వాళ్ళందరూ కూడా కడుపు నింపుకుంటున్నారు అని చెప్పేసి దాని గురించి చెప్తూ ఉంటే నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్విగ్గీ బండి ఒక అతను వచ్చేసి అక్కడ బండి ఆపుకొని వాడు ఐదు రూపాయలు పెట్టేసి భోజనం చేస్తూ ఉన్నాడు ఇంకో అతను క్యాబ్ డ్రైవర్ వచ్చేసి క్యాబ్ అక్కడ ఆపుకొని భోజనం చేస్తూ ఉన్నాడు ఇంకో అతను ఇంకో ఎవరో అతను బైక్ ఒక లక్ష రూపాయల బైక్ అక్కడ పార్క్ చేసుకొని ఇద్దరు వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు అది ఎవరి కోసం పెట్టింది ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ స్విగ్గీలో పనిచేసే అబ్బాయికి ఆయన తినలేడా ఏదో రెస్టారెంట్లో ఆయన తినకుండా మిగిలిస్తే అన్నం ఎవరికోవరికి యూజ్ అవుతుంది కదండి పాపం లేని వాళ్ళకి అవునా కదా మీరు చెప్పండి కాదు కాదు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ ఉన్నారు క్యాబ్ డ్రైవర్ల కోసం కాదు కదా అంటే ఆలోచన విధానం మార్పు రావాలి ఎక్కడో మిస్ అవుతున్నాం మనం ఆయన కార్లో ఉండి కార్ ఆప్కాని వచ్చి ఐదు రూపాయల భోజనం తినాల్సినంత అవసరమా అంత కక్కుర్తి ఓ యాభై రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు కదా కార్ ఆపుకొని వచ్చి తిని వెళ్ళిపోవడం ఏంటి అది కూడా నందమూరి బసవతారకమ్మ హాస్పిటల్ ఎదురుగా ఇవన్నీ కూడా చూశాను నేను అడిగాను అనుకో మైక్ ఆయన ముందు పెట్టేసి మీరు బయట భోంచేయొచ్చు కదా ఇక్కడ ఎందుకు భోంచేస్తున్నారు అని చెప్పేసి అన్నా అనుకో వాడికి నాకు గొడవ అయిపోద్ది పెద్ద ఉల్లి ఇదంతా వద్దని చెప్పేసి నేను జస్ట్ అబ్జర్వ్ చేశాను వాళ్ళను ఓహో నేను అడిగాను బాబు ఈ అంటే ఎలాంటి వ్యక్తులు అంటే సార్ ఎవ్వరు పడితే వాళ్ళే వస్తున్నారు సార్ బట్ దీని పర్పస్ మాత్రం ఇది బసవతారకమ్మ హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్లు ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఆఫర్ చేయలేరు ఫ్రైడ్ రైస్ అవి ఇవి పేషెంట్లకు వాళ్ళు తినలేరు సార్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా నాలెజ్ చేసుకునే వాళ్ళకో లేకుంటే ఇంకెవరికో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఐదు రూపాయల భోజనం పెట్టాము సో ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు బ్యాంకు రుణాలు ఓకే ఏదో విధంగానే చెల్లిస్తాము కానీ మనకు రైతు బంధు రైతు బీమా అటువంటి పథకాలు కూడా బ్యాంకు లోన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేయాలి ఈ లోన్లో కట్ చేసుకుంటాం అనేది కాదు అందుకోసమే ఇటువంటి చట్టాలను రద్దు చేయాలి రైతులకు సంబంధించినటువంటి చట్టాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు అంతేనా ఇంకోటి ఏందంటే మామగారు నిరుపేదలయ్యి వాళ్ళు కొంచెం చదువుకోకపోతే వాళ్ళకి వాళ్ళకేం అర్థం కావటం లేదు ఎవరు కూడా పనులు చేయటం లేదు మామగారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు వీళ్ళందరిని పెట్టే సచివాలయం వాళ్ళు కూడా ఏం చేయడం వాళ్ళని అసలు సమాధానమే చెప్పటం ఈ మధ్య మా ఊరికి వెళ్ళి ఒక ట్వంటీ డేస్ ఉన్నాను అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ వేసింది అనమాట ఒక అతను అయితే మొత్తం అసలు శక్తే లేదు ఫార్టీ ఫైవ్ కొంచెం అమాయకంగా ఉంటాడు బాడీ అంతా షోరింగ్ వచ్చేస్తుంది అటువంటి అతను వచ్చి లేరు అతనికి చూసేవాళ్ళు వాళ్ళు అతను కూలి కూలి పని కోసం అలాగే పడిపోయాడు ఆ రోజు నాకు అంత బాధేసి వస్తుంది మాంగ ఈ ఊర్లో ఉంది ఇటువంటి వాళ్ళకి కదా సాయం చేయాలంటే వాళ్ళ బంధువు అతనే పెసిడెంట్ కానీ చేయటం లేదు ఇంకా ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇటువంటి సమస్యలు చాలా అంటే చాలా ఉన్నాయండి ఇదంతా కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలి వాళ్ళ కోసం వాళ్ళు పోరాడాలండి ఎవరో వస్తారు మనకు ఏదో చేస్తారు మనకేదో సహాయం చేస్తారు మనకేదో చెప్పేది నేనేదైనా చేద్దాము అనిపించింది మా గారు కానీ ఆ ఊర్లో మనం ఏదో చేసామంటే మనల్ని మాట్లాంటారేమో ఏమున్నది ఓ ఓ రెండు వేలో మూడు వేలలో చేతిలో పెట్టేసి ఎవరు చూడకుండా పెట్టేసి అయిపోవు కదా చేయాలనుకుంటే అది ఒక్క నెలకే జరిపోద్ది మా గారు చాలు ఒక్క నెల అయినా పర్వాలేదండి ఒక్క నెల అయినా పర్వాలేదు మీరు ఇచ్చినటువంటి ఈ రెండు వేలతోటి ఒక వెయ్యి రూపాయలు పెడితే క్వింటాల్ బియ్యం వస్తాయి సుగనగారు అవన్నీ నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే నేనేమంటున్నా అంటే మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఎవ్వరు చూడకుండా వెళ్ళేసి ఇగో ఈ పక్కన రెండు వేల రూపాయలు పడిపోయినట్టు నేను ఈయనా ఇగో తీసుకో అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఆయన ఒక కింటాల్ బియ్యం కొనుక్కుంటాడు కింటాల్ బియ్యం కొనుక్కుంటే వంద కింటాల్లో అట్లీస్ట్ ఆయన ఒక నాలుగు నెలలు ఆయన పచ్చడో చారో ఏదో వేసుకొని తినేసి ఆయన లైఫ్ లీడ్ అయిపోతాడు మీరు ఎందుకు చేయలేకపోయారు మేము అంటే ప్రెజెంటేషన్ ప్రెసిడెంట్ వచ్చి ఆ ఊరు వాళ్ళ బంధువు అతనే నేనే ఎందుకు ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని అనుకునే బదులు మనమే ఎందుకు సహాయం చేయకూడదు ఆ ఎవరో ఒకరు నేనే ఎందుకు కాకూడదు అని మీరు ఆలోచించుంటే డెఫినెట్ గా మీరు సహాయం చేయొచ్చు బట్ నెక్స్ట్ టైం కూడా అక్కడికి మా కూడా చెప్పాను గమ్ముకున్నారు ఏం కాదు అంతేనండి ఇగో సహాయం చేయాలనుకుంటే ఎలా అయినా కూడా చేయొచ్చండి మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత వాడు చూస్తే వాని పరిస్థితి నాకు చాలా అంటే చాలా బాధ వేసింది చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చాడు అయితే నాకు వాడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఉంది అని చెప్పేసి నాకు అనిపించేసింది అయితే నేనేమన్నాను నేను పదివేలు తీసి వాడి చేతిలో పెట్టాను అరే మామ ఈ పదివేలు నీ దగ్గర ఉంచురా మళ్ళీ తీసుకుంటారా నేను మధ్యలో ఏమైనా అవసరం అయితే వాడుకో ఇప్పుడైతే నాకు అవసరం లేదు మామ ఇవైతే మీరు కొంచెం ఉంచుకోండి డబ్బులు ఉంచుకోరా అని చెప్పేసి చెప్పాను మధ్యలో అవసరం ఉంటే వాడుకోరా అని చెప్పేసి అన్నారు చక్కగా లేదు లేదు ఎట్లీస్ట్ ఈ పదివేలు వాడికి మీరు వినట్లేదు సోగునగారు ఏంటి ఫస్ట్ అయితే మీరు సహాయం చేయండి తర్వాత అది సెట్ అయిపోద్ది ఇప్పుడు అతని ఎవరో వచ్చి చేస్తారు అతని ఎవరో వచ్చి కాదమ్మా నేనేమంటున్నా అంటే ఏమంటున్నా అంటే ఇటువంటి సహాయం చేయాలనుకుంటే జస్ట్ ఏదో ఒక విధంగా డబ్బులు ఇచ్చేసి స్కిప్ కావడమే అనుంచి నుంచి తర్వాత మళ్ళీ ఏదో ఒక సమయం సందర్భం వస్తుంది మళ్ళీ కొన్ని సహాయం చేయడమే నీ వంతు సహాయం నువ్వు సహాయం చేసినట్టుగా వేరే అతనికి తెలియకూడదు అతనికి మాత్రం ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేయాలి ఈ విధంగా చేస్తే మంచి ప్రభుత్వ పథకాలను వదిలిపెట్టేసేయండి మేడం ప్రభుత్వ అనే విషయాన్ని మీరు వదిలిపెట్టేసేయండి మీరు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో నిజంగానే చేసేయండి వెళ్ళి ఓ రెండు వేలు మూడు అయితే ఇచ్చి చూడండి దానివల్ల అట్లీస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఆయన లైఫ్ గడుస్తుంది రెండు వేల తోటి మూడు నెలలు బ్రతికే వాళ్ళని చూపించాలా నేను రెండు వేలతోటి మూడు నెలలు బ్రతికే వాళ్ళని నేను చూపించగలను మంచిగా వాళ్ళకు ఎక్కడో బియ్యం కొనుక్కొని తర్వాత చిన్న చిన్న కూరగాయలు ఏవో కొనుక్కొని లైఫ్ లీడ్ చేసి మీకు తెలుసో తెలియదు అండి కేవలం మీరు వెళ్ళి అర్జెంట్గా ఛాయ్ తగిన పోండి ఫస్ట్ గారు సుగునా గారు మీరు వెళ్ళి ఆ సుగునా చికెన్ లో చికెన్ చికెన్కి వెళ్ళి హాఫ్ కేజీ చికెన్ ఏమండి ఇది తెల్లారు ఈ మామ అనే కార్యక్రమం ఇందులో అన్ని నవ్వులకు సంబంధించి సరదాగా మాట్లాడాలి నువ్వు నువ్వు సరదాగా జోకులు అడగాలి ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి నువ్వు అంత పెద్ద క్వశ్చన్స్ నాకు ముందే ఈ రాజకీయం అంటే నాకు చాలా దూరం నాకు చాలా భయం ఈ ప్రపంచంలో నేను దేనికైనా భయపడతాను అంటే రాజకీయానికి భయపడతాను నాకు రాజకీయం రాదు చాలామంది అంటే నేను చాలా ఎంఎన్సి కంపెనీలో చేశాను నాకు ఈ పాలిటిక్స్ అవన్నీ కూడా ఆడడం రాదు ఏదో మన క్రియేటివిటీ తోటి తొందరగా స్మార్ట్గా మీరు నెక్స్ట్ టైం ఇలా చెప్పొద్దండి దయచేసి మీరు వెళ్ళి సహాయం చేసిన తర్వాత మామ ఈ ప్రభుత్వ పథకాలు వస్తాయో రావో నాకు తెలియదు వేరే వాళ్ళు సహాయం చేస్తారో నాకు తెలియదు బట్ ఏదో ఒక విధంగా మాత్రం మీరు అన్నట్టుగా ఓ 2000 అయితే ఇచ్చొచ్చాను మామ మొత్తానికి అయితే తర్వాత చూసుకుందాం మూడు నెలల తర్వాత అని చెప్పి చెప్పాలి మీరు ఓకేనా హాయ్ మాంగర్ చేస్తారు కదా ఓకే మాంగర్ హ్ తప్పకుండా మాంగర్ నేను ముందుంటానని వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ రియల్లీ అప్రషియేట్ రియల్ రియల్లీ అప్రషియేట్ సూపర్ దేర్ మామస్ అండ్ Mommy ఓకే ఇక మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం మృగరాజుకు కరోనా వచ్చింది అవునా ఓ వాటికి కూడా వస్తున్నాయా ఎస్ మానవాళని పట్టిపెడుస్తున్న కరోనా జంతువులను కలవర పెట్టేందుకు సన్నద్ధమైంది కరోనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి స్పెయిన్లోని బార్సిలోనా జూలో తాజాగా నాలుగు సింహాలకు కరోనా జోకింది ప్రపంచంలో జంతువులు ఈ వైరస్ బారిన పడటం ఇది రెండోసారి మృ మృగరాజులకు వైరస్ ఎలా సోకింది అనే అంశంపై విచారణ జరుపుతున్నారు గత నెలలో ఇదే జూలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది మా అంటే కరోనా మనుషుల నుండి జంతువులకు కూడా పోతుందా అచ్చుపాపోయి మరి మనుషులకైతే ట్రీట్మెంట్ ఉంది మరి ఏంటి పాపం జంతువులకి ఏం కావద్దండి ఏమైనా అయితే పాపం పట్ 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 కూడా చనిపోతాయన్నమాట అలాగే ప్రపంచంలో ఒకటి మిస్టరీగా మారింది నాకు ఈ ఫ్లయింగ్ సాసర్స్ అంటే చాలా ఇష్టం కొంచెం టైం దొరికితే చాలు ఎక్కడో దగ్గర అమెరికాలో ఫ్లయింగ్ సాసర్ కనబడింది అని చెప్పేసి అంటూ ఉంటారు దానికోసం వెతుకుతూ ఉంటే లింక్స్ అన్నీ ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి ఇంకెక్కడుంది 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 అని చెప్పేసి అలాగే యాక్చువల్గా మాయాస్తంభం అని చెప్పేసి అంటూ ఉంటారండి అంటే ఈ మాయాస్తంభం ఏంటంటే ఒకచోట మాయమై మరో చోట హాయ్ అంటున్నటువంటి మోనోలిత్ ప్రపంచవ్యాప్తంగా మిస్టరీగా మారింది తాజాగా ఈ ఏకశిల నెదర్లాండ్స్ వాసులను పలకరించింది కొన్నాళ్ళుగా పరిశోధనలకు పరిశోధనలతోటి తనకైతే పరోష పరేశాన్ని చేస్తుంది వాళ్ళందరినీ కూడా పరిశోధనలు కూడా మొదలైనాయి మొదట అమెరికాలో దర్శనం దర్శనమిచ్చింది కొద్ది రోజులకు అక్కడ మాయమైంది వెంటనే రోమానియాలో తర్వాత బ్రిటన్లో ప్రత్యక్షమైంది ఈ వింత స్తంభం అసలు ఎందుకు వచ్చిందో ఎవరు తెచ్చారో తెలియక పట్టుకుంటున్నారు శాస్త్రవేత్తలు ఇది చూడండి దీన్ని మోనోలిత్ అంటుంటారు దీన్ని ఇది ఏకశిలా రూపంలో ఉంటుందన్నమాట అంటే ఒక స్తంభంలా ఉంటుంది చిన్నది స్తంభంలాగానే అది కనబడుతుంది సడన్గా మాయమైపోతుందట ఇది ఎక్కడి విచిత్రం ఇది ఎక్కడి టెన్షను ఇప్పటికే ఇన్ని కనబడి కనబడి కనబడకుంటేనే ఇన్ని టెన్షన్స్ ఇప్పుడు సడన్గా కనబడి మాయమైతే ఇంకెన్ని టెన్షన్స్ సో సో ఒకచోట మాయమై మరో చోట ప్రత్యక్షమైనటువంటి మాయా స్తంభం మోనోలిత్ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ క కలకలం నెరవేపుతుందనమాట అయితే రీసెంట్గా బ్రి బ్రిటన్లో ప్రత్యక్షమైందట ఇది త్రీ ఫోర్ డేస్ క్రితం బ్రిటన్ వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు తలబట్టుకుంటున్నారట అసలు యాక్చువల్గా ఈ స్తంభం ప్రత్యక్షం కావడం ఏంటి స్తంభం కరెక్ట్గా ఓ పది ఇరవై మంది దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ స్తంభం ఒకటి ఉంటుంది ఒక మంచి వెలుతురుతోటి దాని తర్వాత మళ్ళీ స్కిప్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడో ఏ దేశంలో కనిపిస్తుంది నిజంగానే ఇటువంటి ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయా ఇటువంటి మోనోళ్లతో నిజంగానే ఉన్నాయా ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి చూద్దాం అండ్ ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి మా కార్యక్రమంలో మళ్ళీ ఫన్నీ అప్డేట్స్తోటి మీ మామ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో బోల్డ్ అన్ని కబుర్లతోటి అలాగే నిన్న మొన్న వరకు మామూలు పాటలే విన్నారు ఇప్పుడు తాజాగా ఆదిత్య మ్యూజిక్ పాటలు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అండ్ అలాగే మేఘ సందేశం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం రేపటి తెల్లారందమా కార్యక్రమంలో మళ్ళీ మాట్లాడుకుందాం స్టేక్యూ